Grama Panchayati Palanalo Ward Sabhyula Patra Kilakamani Panchayati Raj Deputy Commissioner Shivashankar Prasad Perkonnaru. Nelluru Jilla Vinjamuru Mandalam Panchayati Karyalayamlo Ward Sabhyulu Mariyu Upasarpanchula Sikshana Taragatulanu Ayana Parisilincharu. Budhavaram Vinjamuru Mandala Parishat Karyalayamlo MPTO Dr. Nirmala Devi Athvaryamlo Jarigina Karyakramaniki Mukhya Atithuluga Panchayati Raj Shivashankar Varaprasad, ZPTC Sabhyulu Ganapam Balakrishna Reddy Mandala Adhyakshudu Vinigunuru Mohan Reddy Sthanika Sarpanch Nalgonda Sujana Hajarayyaru. Ward Sabhyulanu Uddeshinchi Deputy Commissioner మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా సర్పంచులు ఎన్నికైన సభ్యులకు ప్రభుత్వ విధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేశారు. పంచాయతీలు ఏ విధంగా ఏర్పాటవుతాయని మరియు విధులు బాధ్యతలు అధికారాలు మౌలిక వసతుల కల్పన ఆర్థిక పరిపుష్టి ఖర్చులు పౌర సేవలు జవాబుదారీతనం క్రమశిక్షణ గురించి వివరించారు. గ్రామ పంచాయతీ పాలనలో వార్డు సభ్యులదే కీలక పాత్ర పోషించి ప్రజల అవసరాలను తీర్చాలని తాగునీరు పారిశుద్ధ్యం అంతర్గత రహదారులు వీధి దీపాలు మరియు పచ్చదనం మొదలైన మౌలిక వసతులను ప్రజలకు అందించడంతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందించేందుకు సహకరించాలని అన్నారు. వార్డు సభ్యులు ప్రణాళికాబద్ధంగా తమకు కేటాయించిన విధులను బాధ్యతలను చట్టపరంగా అమలయ్యే విధంగా చూడాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమాన్ని అర్హులైన ప్రజలందరికీ అందే విధంగా చూడాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో పాల్గొని గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత వార్డు సభ్యులపై ఎంతైనా ఉందన్నారు. విధిగా పంచాయతీ సమావేశాలకు హాజరవుతూ గ్రామ అభివృద్ధికి వార్డు అభివృద్ధికి సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మాస్టర్ ట్రైనీ వై వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఏవో శేషసాయి నాగిరెడ్డి మిడదాల జయలక్ష్మి మండల ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు సెక్రటరీతో మాట్లాడాలి కానీ సెక్రటరీతో కలిసి మీటింగ్ పెట్టుకోవాలి అంటే ఆయన ఒక మూడు నాలుగు పంచాయతీలకు ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవారు ఆఫీసులో. తర్వాత సెక్రటరీ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా నాలుగైదు పంచాయతీలకు పోయి క్లస్టర్కి ఒక సెక్రటరీ ఉండేవారు. ఎక్కడ ఆయన సెక్రటరీని కలవాలంటే సర్పంచ్ మండల ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఇంటిదగ్గరకు పోయి కలవాల్సిన రోజులు ఉండేవి గతంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా గ్రామంలోనే మనం తీర్చాలి. వాళ్ళని ఎక్కువగా స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ జిల్లా కేంద్రాలకు తిరగకూడదు అన్న ఉద్దేశంతో ఈ గ్రామంలోనే పరిపాలనా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. సంస్కరణలు తీసుకొచ్చి ఈ వాలంటీర్స్ని సచివాలయాన్ని తీసుకొచ్చారు. గతంలో పనిచేస్తున్న వార్డు సభ్యులకి మీకు చాలా తేడా ఉంది. గతంలో వార్డు సభ్యులంటే కేవలం పంచాయతీ సమావేశానికి హాజరవడం, ఆ తర్వాత పెద్దగా వాళ్ళకి పెద్ద పాత్ర లేదు. ఎవరికన్నా మా వ్యక్తి వస్తే వాళ్ళు చేయటం లేకపోతే లేదు. సమావేశానికి వెళ్ళడం అటెండ్ అవ్వడం వచ్చేయడం, ఆ సమావేశానికి కూడా చాలామంది హాజరవ్వాలి. మూడు సమావేశాలకు హాజరు కాకపోతే పదవి పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఆ సర్పంచ్ గారు వాళ్ళ ఇంటికి పంపించి ఆ పుస్తకాలన్నీ సంతకాలు పెట్టించినటువంటి రోజులు ఆయన తెలుసు. ఇవన్నీ కూడా అలా కాపాడుకోవడం కోసం వార్డు సభ్యులు, కానీ ఈరోజు అలా కాదు. వార్డు సభ్యులు చేయడానికి చేతి నిండా పని ఉన్నది. కాకపోతే మీ అందరూ చేయాల్సింది ఏమంటే రోజు ఎంతో కొంత సమయం మీరు వెచ్చించాలి గ్రామ అభివృద్ధి కోసం, మీ వార్డు అభివృద్ధి కోసం. మీ వార్డు అభివృద్ధి చేస్తేనే మీ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది. వార్డులో పంచాయతీ చేయాల్సినటువంటి నాలుగైదు పనులు, ప్రధానమైనటువంటి పనులు తప్పనిసరిగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఆ ప్రజలకు సంబంధించి పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ తాగునీరు కానీ రహదారుల నిర్మాణానికి సంబంధించి కానీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు మీరు తప్పనిసరిగా పట్టించుకోవాలి. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం అని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ప్రథమ కర్తవ్యం గ్రామ పంచాయతీ. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ కాదు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. అంటే మనం జబ్బు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. జబ్బు రాకుండా చేయాల్సింది ఆరోగ్యం బాగుంది.